సిద్దిపేట జిల్లా గజ్వేల్ సైడ్ డీజీఆర్ స్కూల్ యాజమాన్యం సోమేశ్వర రెడ్డి రిపీ. సోమేశ్వర రెడ్డి నరసింహారెడ్డికి అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట ఉపాధ్యక్షులు రాజలింగం ఆధ్వర్యంలో శాల్వా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజ్ మాట్లాడుతూ సాయి డీజీఆర్ స్కూల్ గొప్ప మానవత్వంతో తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకు ఉచితంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను బోధిస్తూ నిరుపేద విద్యార్థులకు 50% ఫీజుతో చక్కని విద్యను అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు సయ్యద్ మతీన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షులు నీతి చిన్న సంతోష్, అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు బాలుగౌడ్, ప్రభాకర్, నరసింహులు, శ్రీధర్, శ్రీనివాస్, రంజిత్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నా తల్లిదండ్రులు లేరు, నా పేరెంట్స్ లేరు అనేది భావన వాళ్ళ లోపల కలగకుండా ఉండాలనేదే జీడీఆర్ స్కూల్ లక్ష్యం. కాబట్టి ఇప్పుడే సోమేశ్వరరావు గారు చెప్పినప్పుడు నిజంగా నేను చాలా ఆనందపడ్డాను. దాదాపుగా 23-24 మంది విద్యార్థులు ఒక సంవత్సరం కాదు, మీ యొక్క 1వ తరగతి నుండి 10వ తరగతి కూడా పూర్తి ఫీజు లేకుండా విద్యాదానం చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. అందుకే రాజలింగం గారు ఫిల్టర్ చేసి గజ్వేల్లో ఉన్నటువంటి ఒక మంచి పాఠశాలని వారు గుర్తించి ఇక్కడ సోమేశ్వర రెడ్డి గారికి యాజమాన్యానికి సన్మానం చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అందుకే ఆ 23 మంది విద్యార్థుల యొక్క జీవితాల్లో వారి బంగారు భవిష్యత్తుకు పాటలు వేసినటువంటి ఒక మంచి అవకాశాన్ని సోమేశ్వర తీసేవారు కూడా ఉండాలి కదా. మరి అలాంటిది ఈ ఫెడరేషన్ మరి ఆల్ ఇండియా ఫెడరేషన్ వాళ్ళు కూడా ఈ దాన్ని గుర్తించి ఈ యొక్క మంచి కార్యక్రమం చేపడుతున్నారు. నిజంగా వాళ్ళకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దీన్ని బట్టి ఇంకా వేరే వాళ్ళు కూడా అందరూ కూడా ఒక సేవా దృక్పథంతో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా సేవ. మా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మత్యన్ గారు అయితే ఒక ఫీజులు కావాలన్నా ఫీజులు ఇవ్వాలన్నా కొన్ని ఫీజులు ఇవ్వడం కానీ లేకపోతే బ్లడ్ డొనేషన్స్ కానీ సేవా కార్యక్రమంలో అడ్వాన్స్ మా లయన్స్ క్లబ్ తీసుకుంటారు. అలాగే సంతోష్ గారు మరి ఆర్యా విశ్వ ఫెడరేషన్ అధ్యక్షులు వాళ్ళ యూత్ మరి వారికి చెప్పవలసిన అవసరం లేదు. వారి ఇంటికి రోజు మళ్ళీ వస్తూనే ఉంటారు ఏదో సేవా కార్యక్రమం. ఇక మీ అందరికీ తెలుసు ఎన్సీ రాజమౌళి గారు చైర్మన్ గారు, మరి ఆ చైర్మన్ గారు కూడా తెల్లారి వేస్తే ఏదో కార్యక్రమం ఏదో సేవా కార్యక్రమంలో ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా తను సంపాదించిన మన జీవితంలో ఖచ్చితంగా తోడ్పాటును అందిస్తుంది. ఎందుకంటే మన సమాజంలో ఎంతో మంది అంటే మనకు మిడిల్ క్లాస్ నుంచి లో క్లాస్ నుంచి వెళ్ళి హై క్లాస్ వరకు ఎంతో మంది ఎన్నో ప్రజలు ఎన్నో కష్టపడుతున్నారు. సో మీ తోటి విద్యార్థులు కూడా ఇంతమంది సవాళ్ళు చెప్పినట్టు మీకైతే మీ పేరెంట్స్ ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో మీ కొంతమంది తోటి విద్యార్థులు వాళ్ళకి పేరెంట్స్ లేరు, కట్టడానికి ఫీజులు కట్టడానికి ఎవరు లేరు. అట్లాంటి వాటికి నిజంగా జీడీఆర్ యాజమాన్యం వారు సోమేశ్వర రెడ్డి గారే కావచ్చు, విజయలక్ష్మి మేడం గారే కావచ్చు, ముందడికొచ్చి ఆ స్టూడెంట్స్ కి పేజీ నుంచి వెళ్ళి 10th క్లాస్ వరకు అన్ని విధాలుగా మీకు ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా సమకూరుస్తూ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. ఈ యొక్క చిన్న విషయాన్ని గుర్తించి అఖిల భారత ఫెడరేషన్ యూనియన్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ కూడా మేము చాలా ఏళ్ళను చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా బయట చెప్పుకోలేదు. ఈ మన లింగం గారు మరి అది ఏ విధంగా గుర్తించారో నాకు తెలియదు. కాకపోతే దాన్ని వచ్చి మాకు ఇలా చెప్పి సార్ ఇట్లా చేస్తాను అంటే నేను అన్నాను అరే ఇది అంటే ఎట్లా ఉంటుంది అంటే ఏదో సహాయం చేసిన దానికి ఏదో ఎక్కువ చెప్పుకున్నట్టు ఉంటుందేమో అనే ఉద్దేశంతో నాకు ఇది ఇష్టం లేదు. అసలు యాక్చువల్ గా మేము ఏది చేసినా మా కలెక్టివ్ గ్రూప్ నేను కానీ విజయలక్ష్మి మేడం కానీ నరసింహారెడ్డి సార్ కానీ మేమంతా కలెక్టివ్ గా కూర్చొని నిజంగానే వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని కూర్చొని మాట్లాడేసి ఇది ఇది ఉన్నది వీళ్ళ పరిస్థితి నిజంగానే పువర్ గా ఉన్నారు వీళ్ళు అనే దాన్ని బట్టి కొందరికి 50%